సిచ్యువేషన్ ఎంత సీరియస్ గా ఉందో మీకు తెలుసు. ఇలాంటి సిచ్యువేషన్ వస్తుందనే నేను ఫిబ్రవరి నుంచి చైనా యొక్క ఆ డేంజరస్ బిహేవియర్ ని ఈవిల్ ఇంటెన్షన్స్ ని చైనా కరోనా వైరస్ వుహాన్ ల్యాబ్ నుండి ఇంటెన్షనల్ గా పంపించిందని క్వశ్చన్స్ రేజ్ చేసింది నేను మొట్టమొదటిగా. మార్చిలో ప్రపంచ దేశాలన్నిటికీ నేను లెటర్లు పంపించి వీడియోలు పంపించి లక్షల మంది దాన్ని సపోర్ట్ చేసి వేల మంది సంతకాలు చేసిన సంగతి మీకు తెలుసు. ఈ రోజు మన భారతదేశంలో 20 మంది సైనికులు లేదా ఎక్కువ మంది చనిపోయారు, ఇంజూర్ అయ్యారు. కారణం ఏమిటి? చైనాకి బుద్ధి చెప్పిన నాయకుడు ప్రపంచంలో లేకపోవడం. 3 నెలల క్రిందట చెప్పాను, అక్టోబర్లో చెప్పాను, ప్రెసిడెంట్ ట్రంప్ ఇల్లీగల్ యాక్టివిటీస్ పెట్టుకొని చైనాతో బిజినెస్ చేస్తున్నాడు, చైనా సపోర్టు రష్యా సపోర్ట్ తీసుకుంటున్నాడని. అందుకే నేను ఆయనకు సపోర్ట్ చేయట్లేదని. ఈరోజు వాల్ స్ట్రీట్ జర్నల్, అమెరికాలో అతిపెద్ద న్యూస్ పేపర్, లాస్ట్ ఇయర్ నా గురించి పెద్ద స్టోరీ రాజర్ స్టోన్ ట్రంప్ విషయం ఎట్లా రాశారో, ఈరోజు అమెరికన్ ప్రెసిడెంట్ అడ్వైజర్ నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ జాన్ బోల్టన్ నేను అక్టోబర్ 2లో చెప్పింది, మళ్ళీ మార్చి ఏప్రిల్లో చెప్పింది, ట్రంప్ చైనా హెల్ప్ అడుగుతున్నాడు, తీసుకుంటున్నాడు, అవినీతి చేస్తున్నాడు అన్నది ఈరోజు అమెరికన్ న్యూస్ పేపర్ పెద్ద పేపర్ ఎక్స్పోజ్ చేసింది. దేవుడు నాకు బయలుపరిచిన దాన్ని బట్టి, 27 సంవత్సరాలు చైనా నేను ప్రయాణించిన దాన్ని బట్టి, మన దేశం భారతదేశం మన రాష్ట్రాల్ని రక్షించాలని ప్రైమ్ మినిస్టర్ మోదీ గారు, అమిత్ షా, రాజ్నాథ్ సింగ్ గారితో పర్సనల్గా కలిసి మన దేశాభివృద్ధి కొరకు మనం పాటుపడదాం. ముస్లింలు, క్రిస్టియన్సు, హిందూసు, బౌద్ధులు, జైన్లు, సిక్కులు అందరినీ కల్పిద్దాం అని నేను అనేక మీటింగుల్లో చెప్పాను. ఈ మధ్యన కూడా పురుషోత్తమ్ రూపాలా గారితో లాస్ట్ వీక్ మాట్లాడాను. నిన్న 20 ఇండిపెండెంట్ పార్టీలకి లీడర్ కోఆర్డినేటర్ అయిన కపిల్ సిబ్బల్ గారితో కూడా మాట్లాడాను. అందరినీ కలపండి, అవతల రాహుల్ గాంధీని, మమతా బెనర్జీని, స్టాలిన్ని, వీళ్ళందరినీ, నేను కలిసిన వారందరిని కూడా లాస్ట్ ఇయర్ కలపండి. దేశం కాపాడుకుందాం, దేశాన్ని రక్షించుకుందాం. చైనా ఈ కరోనా వైరస్ ద్వారా ప్రపంచానికి నష్టం కలిగించింది, ట్రిలియన్స్ ఆఫ్ డాలర్స్. ఒక అమెరికాకే 3 సంవత్సరాల ఆదాయాన్ని నష్టం తీసుకొచ్చింది. మనకి సపోర్ట్ చేయమంటే ఎవరు చేయరు. ఈ కరోనా వైరస్ ద్వారా 200 దేశాలకి నష్టం తీసుకొచ్చింది, కానీ 61 దేశాలు అమెరికన్ ప్రెసిడెంట్, జర్మన్ ఛాన్సలర్, యూకే ప్రెసిడెంట్ జాన్సన్ ఆల్రెడీ ఓపెన్గా నాకు సపోర్ట్ చేయడం, వారి స్టేట్మెంట్లు ఇవ్వడం, అమెరికాలో ఉన్న వాల్ స్ట్రీట్ జర్నల్, వాషింగ్టన్ పోస్ట్, ఫాక్స్ న్యూస్ కూడా సపోర్ట్ చేయడం, ఇంత చూస్తున్నారు. కానీ మీకు ఏం అనిపించట్లేదా? యుద్ధాల ఆత్మనే కదా ప్రభు కోరాడు. ఈ మీడియా మిత్రులు TV9 ABN ఇంటర్వ్యూ చేసినప్పుడు మార్చిలో మరల నేను ఆయనకి చెప్పాను, మనం కలిసి పనిచేద్దామండి, 100,000,000,00,000,00,000,00,000,00,000,00,000,00,000,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 
అంటే ఆ టీవీ నాయన ఆయన పట్టించుకోలేదు. పనికి మాలిన ఆర్జీవీ కాంట్రవర్సీ గల్లీ స్ట్రీక్లతో ఫైట్లు ఇస్తారు కానీ దేశాన్ని కాపాడడానికి ఎవరు పట్టించుకోట్ల. అందుకని చివరికి నేను ఇంకా నేను అమెరికాను విడిచిపెట్టి ఇతర దేశాలు ప్రయాణం చేయడానికి కారణం, మీటింగులు పెట్టడానికి కారణం మూడవ యుద్ధం వస్తుందంటే అప్పుడు ఒక కమీడియన్ లాగో పనికి మాలిన మీడియా వాళ్ళు ఎక్స్పోజ్ చేశారు కొంతమంది. ఇప్పుడు మీకు అర్థమైంది కదా, నేను చెప్పింది దైవ మాటలు. అందుకనే అపోజిషన్ లీడర్స్ అందరూ ఈ టైంని రాహుల్ గాంధీ మోదీని క్రిటిసైజ్ చేయడమో, చంద్రబాబు నాయుడు గారు జగన్ని క్రిటిసైజ్ చేయడమో, ఈ గల్లీ ఫైట్లు మాని మన దేశం నష్టపోతుంది, ఇప్పుడు మన ఇండియా వీక్ అయిపోయింది, అసలు చైనా ప్రపంచ చరిత్రలో ఎప్పుడు ఇంత వీక్ అవ్వని పరిస్థితి ఇప్పుడు వీక్ అయింది కరోనా వైరస్ ద్వారా, నేను ఒక్కడనే ఎందుకు ఫైట్ చేయాలి? మీడియా మిత్రులారా,
దేశభక్తి దైవభక్తి ఉన్న మీరు యూట్యూబ్ ఛానల్స్ అందరూ దీన్ని వందల వేల లక్షల మందికి పంపించి నా ఫేస్బుక్లో యూట్యూబ్లో మీరు జాయిన్ అయ్యి ఆ అప్లికేషన్ ఉంటుంది సైన్ అండ్ సపోర్ట్ అని మూడు నెలల నుంచి పెడుతున్నాను. అంత జిడ్డు మాకల్లా చాలామంది చదువుతున్నారే తప్ప 61 దేశాలు సంతకాలు చేశాయి తప్ప మీలో కొంతమంది ఇంతవరకు సపోర్ట్ ఎక్కువ మంది అసలు సైనే చేయలేదు. ఇంత బద్ధకం ఏంటి? దేశం కొరకు, దేవుడి కొరకు, శాంతి కొరకు, ప్రజల కొరకు, మంచి కొరకు, నీతి కొరకు, మన కొరకు, కనీసం మీ కొరకు, మీ భవిష్యత్తు కొరకు, మీ పిల్లల కొరకైనా మీరు పాటుపడరా. మనం అందరం కలిసి పనిచేద్దాం. లెట్ అస్ ఆల్ వర్క్ టుగెదర్ ఇన్ పీస్ అండ్ హార్మనీ. శాంతి కొరకు 27 సంవత్సరాలు నేను వెళ్ళాను. చైనాకు శాంతి వద్దు, యుద్ధం కావాలి. బుద్ధి చెప్దాం. సొదొమ గొమొర్ర పాపం పండిపోయినప్పుడు దేవుడు బుద్ధి చెప్పలేదా? వారిని వీక్ చేసి వాళ్ళ ఎకానమీని వీక్ చేయాలంటే ఇది ఒకటే ఛాన్స్. దేవుడు నన్ను ఫిబ్రవరి నుండి నడిపిస్తున్నాడు. నేను చెప్పినవన్నీ జరుగుతున్నాయి. ఎప్పటికైనా చూస్తున్న ప్రతి ఒక్కరు మిస్ అవ్వకుండా వందల వేల లక్షల మంది ముందు మన 12 కోట్ల తెలుగు ప్రజలకు పంపించండి. ఆ అప్లికేషన్లో లాస్ట్ టైం నేను పెట్టింది సైన్ అండ్ సపోర్ట్ అని ఉంటుంది. చాలాసార్లు పెట్టాం, ఇమీడియట్గా సైన్ చేయండి. ఫేస్బుక్ యూట్యూబ్లో జాయిన్ అవ్వండి. లెట్ అస్ ప్రమోట్ పీస్. లెట్ అస్ డూ సంథింగ్ మీనింగ్ఫుల్ ఇన్ అవర్ లైఫ్. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్. ఆమేన్.